సమంత ఇంటికి భారీగా పోలీసులు చుట్టుముట్టడంతో విషయం తెలిసి బాలకృష్ణ రంగంలో దిగినట్టుగా తెలుస్తోంది. నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ఈ విషయం తెలిసి షాక్ అయిపోయారు. సమంతని ఎంతగానో అభిమానిస్తారు బాలకృష్ణ. ఇటీవల ఈ విషయం తెలిసి హుటాహుటిన ఇంటికి రాగా వాళ్ళందరినీ సమంత ప్రొటెక్షన్ కోసం పిలిపించుకుందని, తన ఆరోగ్య పరిస్థితులు సరిగా లేకపోవడం వల్ల తను బయటికి వెళ్ళి ఫంక్షన్స్కి వాటికి వీటికి వెళ్లాలన్నా ప్రొటెక్ట్ చేసుకోలేని పరిస్థితిలో ఉంది కాబట్టి వాళ్ళు అరేంజ్ చేసినట్టుగా తెలుస్తోంది. ఈ విషయం తెలిసి బాలకృష్ణ ఎంతగానో షాక్ అయ్యారట. ఆరోగ్యం గురించి జాగ్రత్తలు తీసుకోవాలని, ఎప్పుడు ఏం కావాలన్నా నీకు ఒక బాబాయిగా మరి ఎప్పుడు అండగా ఉంటానంటూ మాటిచ్చారట బాలకృష్ణ. నిజంగా తన గురించి ఆలోచించి ఇంత దూరం రావడమే కాదు, తన గురించి ఆలోచిస్తున్నారంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ అంటూ సో బాలయ్య గారిని చూసి ఎమోషనల్ అయిందట సమంత. అయితే సమంత ఇప్పుడు అనారోగ్య పరిస్థితులతోనే తన శాకుంతలం సినిమా ప్రమోషన్స్ చేసుకుంటోంది. కుదిరిన వేళల్లో బయటకు వచ్చి లేదంటే ఇంట్లో నుంచి ఇంటర్వ్యూలు ఇస్తోంది. చూసినటువంటి చాలామంది తను తిరిగి బాగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. ఈ సందర్భంగా సమంత ఆరోగ్య పరిస్థితులు చూసి ఎంతగానో షాక్ అయినటువంటి మన బాలకృష్ణ తనని పరామర్శించినట్టుగా సమాచారం. ఈ విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతోంది. ఇటీవల వచ్చినటువంటి యశోద భారీ హిట్ కాగా శాకుంతలం గుణశేఖర్ దర్శకత్వంలో వస్తోంది. ఇటీవల ట్రైలర్ రిలీజ్ కాగా మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. సో స్టోరీ చాలా ఎపిక్గా ఉంటుందనేది సమాచారం అందుతోంది. ఖచ్చితంగా ఈ సినిమా ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేయడం గ్యారంటీ అని సమంత అభిమానులు చెప్తున్నారు.